నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం. త్వరితగతిన నోటిఫికేషన్లకు సీఎం కేసీఆర్ ఆదేశం. కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టొద్దు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశం. లంచాలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్లు సమీక్షలో సీఎం కేసీఆర్. స్తంభించిన ఢిల్లీ జైపూర్ జాతీయ రహదారి ఆందోళనను ఉధృతం చేసిన అన్నదాతలు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర మార్గదర్శకాలు. ఒక్కో సెంటర్కు 100 టీకాలు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం ఆదేశించారు. కాగా పోలీస్ శాఖలోనే అత్యధిక ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా దాదాపు 80,000కు పైగా ఖాళీలు ఉండొచ్చని అంచనా. కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టొద్దంటూ గోదావరి నది యాజమాన్యాల బోర్డుకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సమర్పించి అనుమతి తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని మరోమారు సూచించింది. ఏపీ పోతిరెడ్డిపాడుకు ఇదే సూచించింది. రెండు రాష్ట్రాలు లేఖలు ఇస్తేనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇక సుప్రీంలోనూ కేసు ఉపసంహరించుకోవాలని కేంద్రం సుస్పష్టం చేసింది. రాష్ట్రంలో అవినీతి లేకుండా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ అధికారికి విచక్షణాధికారం లేకుండా అత్యంత పారదర్శకంగా సులభంగా ఉండే విధంగా అవసరమైన విధి విధానాలను మార్గదర్శకాలను ఖరారు చేయాలన్నారు. వీటి కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న రైతులు మరింత పట్టుబిగించారు. ఢిల్లీ జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నెల 19 నుండి ఆమరణ దీక్షకు సైతం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా రైతుల ఇబ్బందులు స్వల్పకాలమే అని తోమర్ మరోసారి పునరుద్ఘాటించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సన్నద్ధమైంది. ఈ పంపిణీకి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో వ్యాక్సిన్ సెంటర్లో ఒకే రోజు 100 మందికి టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. తొలి విడతలో 25 నుండి 30 కోట్ల మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పేషెంట్ రాగానే మొట్టమొదటిగా డాక్టర్ చూడాల్సిందే, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, తర్వాతనే టెస్ట్ చేయాలి. టెస్ట్ తర్వాత ఆయనకు పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలి అది చేసుకుంటాం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం. త్వరితగతిన నోటిఫికేషన్లకు సీఎం కేసీఆర్ ఆదేశం. కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టొద్దు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశం. లంచాలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్లు సమీక్షలో సీఎం కేసీఆర్. స్తంభించిన ఢిల్లీ జైపూర్ జాతీయ రహదారి ఆందోళనను ఉధృతం చేసిన అన్నదాతలు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర మార్గదర్శకాలు. ఒక్కో సెంటర్కు 100 టీకాలు. ఇవి ఇవాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.